స్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం ట్రైలర్ రివ్యూ చూడబోతున్నాం సో లెట్స్ టు ద వీడియో మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు ఆయనతో పాటు రమే కృష్ణ జాకీ షరూఫ్ కరెంట్లీ అయితే మనకి ట్రైలర్ లో కనిపిస్తున్నారు అలానే మన తెలుగు కమెడియన్ సునీల్ కూడా ఉన్నారు ట్రైలర్ మనం చూసుకున్నట్లయితే టూ మినిట్స్ ఫోర్టీన్ సెకండ్స్ అలా ఉంది ఇందులో ఫస్ట్ చూపించడంతోనే ఒక కారు కారు జీపో బ్లాస్ట్ అవుతున్నట్టు చూపిస్తున్నారు ఇమీడియట్గా కట్ చేస్తే సునీల్ కూర్చొని ఉంటారు సిబిఐ ఆఫీసర్స్ అంటారు ఐఎం ఫ్రమ్ సిబిఐ అంటే ఏమైనా డొనేషన్ కావాలా అని సునీల్ అడుగుతున్నారు సో అక్కడి నుంచి కట్ చేస్తే డైరెక్ట్లీ రజనీకాంత్ ఎంట్రన్స్ ఇంకా చూపించట్లేదు రమికృష్ణ అండ్ ఇంకో అమ్మాయి అక్కడ కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని డాక్టర్తో మాట్లాడుతుంటారు ఏంటి అంటే ఏదో ఒక డిసీజ్ ఉందని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లిలాగా అణిగిమెగి ఉంటారు అని చూపిస్తున్నారు కాకపోతే సడన్గా ఎప్పుడు రైజ్ అయిపోతారో అని అన్నది తెలీదు ఇది ఒక డిసీజ్ అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు అదే టైంలో సేమ్ షార్ట్స్లోని ఈ పిల్లి అన్నప్పుడేమో యోగబాబుతో గొడవపడడం సైలెంట్గా ఉండడం అండ్ షూ పాలిష్ కూడా చేయడం వాళ్ళ సందకి అండ్ గ్రాండ్ సందకి చూపిస్తున్నారు ఇంకా కోపం వస్తుంది అనగానే కత్తితోని ఒక నేలా చంపి నవ్వుతున్నట్టు ఒక షార్ట్లోని రజనీని చూపిస్తున్నారు సో ఇది ఒక డిసీజ్ అలా చూపిస్తున్నారు అలాగ ఒక లాస్ట్ థర్టీ సెకండ్స్లోకి వెళ్తే జాకీ షరూఫ్ కనిపిస్తున్నారు మధ్యలోనే ఆయన అంటారు నీకు అతని గురించి తెలియదు తెలీదు నీకు నార్మల్గా ఒక పోలీసుడు నాన్నగానే తెలుసు కానీ అతను ఏంటో నాకు ముందే తెలుసు అంతకన్నా ఎక్కువ తెలుసు అన్నట్టు జాకీ షరూఫ్ అంటున్నారు అనమాట ఒక విలన్తోని సో దాని తర్వాత మరి ఇంకా చెప్పాల్సిన లేదు రజనీకాంత్ కూడా ఫుల్ గా పంచ్ డైలాగ్స్ అన్నవిస్తున్నారు అండ్ జైల్ సీక్వెన్సెస్ లో జైల్ సీక్వెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఈ ట్రైలర్ లో లాస్ట్ ట్వంటీ సెకండ్స్ లో రజనీకాంత్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో చాలా బాగా కనిపిస్తున్నారు అండ్ ఏజ్ కి తగ్గట్టు క్యారెక్టర్ లా కనిపిస్తుంది ఎందుకంటే గ్రాండ్ సన్ కూడా ఉన్నట్టు చూపిస్తున్నారు అండ్ రామకృష్ణ పేరుగా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది అని నేను అనుకున్నాను అనుకుంటున్నాను అండ్ మెయిన్ గా రజనీకాంత్ ప్రీవియస్ టూ మూవీస్ చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రొడక్షన్ అయితే వచ్చేసింది బట్ టాక్ అయితే అంత అంతగా రాలేదనమాట పేట మూవీ తర్వాత ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ లేదనే చెప్పాలి బట్ ఈ మూవీలో చూసుకుంటున్నట్లయితే మనకి రజనీకాంత్లో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంటే ఒక స్పెట్స్ స్టైల్ కానీ నడిచేటప్పుడు స్టైల్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోట్ సూట్స్ ఇవన్నీ అండ్ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు యూజువల్లీ ఆయన యాటిట్యూడే ప్లస్ అనమాట సో అలాంటి స్టైల్ అలాంటి మూమెంట్స్ అయితే మాత్రం ఈ ట్రైలర్లోనే చూపించారు సీరియస్ స్లీ ట్రైలర్ లోనే ఎంత ఉందంటే మూవీ మూవీలో ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఓన్లీ కొంతమంది నే చూపించారు రజనీకాంత్ తో పాటు రమ్యకృష్ణ మ్యామ్ ఉన్నట్టు చూపిస్తున్నారు అండ్ జాకీ షరూఫ్ సునీల్ వీళ్ళనే చూపించారు వీళ్ళు కాకుండా మోహన్ లాల్ అండ్ శివరాజ్ కుమార్ కూడా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మరి వాళ్ళు మేబీ విలన్సా ఏంటా అన్నది తెలియదు అండ్ తమన్నా సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది ఆల్ ఓవర్ ఇండియాలో అది పెద్ద హిట్ అయ్యింది బట్ తమన్న పోషన్ ఏమీ లేదు ఇందులో మేబీ ఐటమ్ సాంగ్ వస్తారా లేదా ఒక చిన్న క్యారెక్టర్ అన్నది ఇంకా తెలియదు సో వీళ్ళందరూ కూడా ఈ మూవీలో ఉన్నారు ఈ మూవీ డైరెక్ట్ చేసింది నెల్సన్ ఈయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే నయనతతోని కోవిల మావ్ కోకిలా చేశారు ఫస్ట్ మూవీ అది చాలా పెద్ద హిట్ అయింది డార్క్ కామెడీ జోనరాలో వచ్చిన ఫస్ట్ మూవీ అనమాట ఆ టైమ్స్లో సో అది చాలా పెద్ద హిట్ అయింది దాని తర్వాత శివ అండ్ ప్రియాంక మోహన్ యాక్ట్ చేసిన డాక్టర్ మూవీ చేశారు అండ్ ఆ మూవీ కూడా తమిళనాడులో చాలా పెద్ద హిట్ అయింది కాకపోతే కేజీఎఫ్తో టూతో తో పాటు ఇంకో మూవీ రిలీజ్ అయిందనమాట విజయ్ నటించిన బీస్ట్ మూవీ అది అందరికీ తెలిసిందే అట్టర్ అట్టర్ ఫ్లాప్ అంటే కలెక్షన్స్ వచ్చేసాయి బట్ స్టిల్ ఆ మూవీ అప్ టు ద మార్క్ కాదన్నమాట సో దానివల్లే ఈ మూవీకి కూడా డైరెక్ట్గా ఈయన తీసేస్తారు అన్న టాక్స్ కూడా చాలానే వచ్చాయి బట్ రజనీకాంత్ లేదు లేదా అలా చేయకండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మూవీ ఫినిష్ అవనివ్వండి అన్నట్టు వదిలేశారు సో చూద్దాం మరి ఈ మూవీలో అయినా మంచిగా డైరెక్షన్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అనిరుద్ధ్ ఇప్పుడున్న బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో అనిరుద్ కూడా ఒకరు తమిళ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ ఈ మూవీలో ఆల్రెడీ టూ సాంగ్స్ త్రీ సాంగ్స్ వచ్చాయి అన్నీ కూడా హిట్టే అన్నమాట అండ్ ఇందులో మనం ట్రైలర్లో చూసుకున్నట్టు చూసుకున్నప్పుడు కూడా ఆ మ్యూజిక్ బీజం అన్నది డెఫినెట్లీ బాగుంది సో ఇంకా బాగా క్లిక్ అవుతుందా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే ఒక గ్రాండ్ ఫాదర్ సన్ అండ్ గ్రాండ్ సన్ ఇలా ముగ్గుని చూపిస్తున్నారు కదా ఇది చూస్తుంటే నాకు వేరే ఒక మూవీ కూడా గుర్తుకొస్తుంది అదే ఏదో మూవీ కాదు విక్రమ్ రీసెంట్గా కమల్ హాసన్ మూవీ వచ్చింది కదా విక్రమ్ అందులో కూడా అలాగే సన్ చనిపోతాడు అండ్ ఫాదర్ ఏమో గ్రాండ్ సన్ని టేక్ కేర్ చేస్తాడు అలానే తన రివెంజ్ కూడా తీర్చుకుంటాడు అలానే ఇందులో కూడా మనకి కనిపిస్తుంది రిసెంబ్లెన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ట్రైలర్లో కూడా కొడుకున్న పార్ట్ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్సే చూపిస్తున్నారు దాని తర్వాత ఏ షాట్లో కూడా తను లేడనమాట మెయిన్గా రమికృష్ణ అండ్ ఇన్లానే కనిపిస్తున్నారు సో నాకు అలా అనిపించింది చూద్దాం మరి ఏమవుతుందో సో ఫైనలీ ఈ ట్రైలర్ నాకెలా అనిపించింది అంటే డెఫినెట్లీ బాగుంది ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు అండ్ మంచి స్టైల్ ఉంది అండ్ ఒకవైపు ఫన్ యాంగిల్ చూపిస్తున్నారు అండ్ ఒకవైపు ఒక సీరియస్ టైప్ ఆఫ్ యాంగిల్ చూపిస్తున్నారు సో దానివల్లే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్రాక్షన్ అన్నది ఈ మూవీకి పెరిగిపోయింది కాకపోతే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది డైరెక్టర్ గురించి ఈ మూవీ ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తున్నట్లయితే మొత్తంగా కొంచెం సీరియస్గానే ఒక సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ కామెడీలోకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాం కానీ నెల్సన్ ని ఎప్పుడు కూడా ట్రైలర్ కట్ చేసినప్పుడు ప్రతిదీ డిఫరెంట్గా చూపిస్తారు తన ప్రీవియస్ త్రీ మూవీస్ కూడా మనం ఓపెనింగ్ చూసేటే చాలా సీరియస్ గా ఉన్నట్టు ఉంటాయి కానీ మూవీస్ వెళ్ళిన తర్వాత అర్థమవుతుందన్నమాట అందులో ఫుల్గా డార్క్ కామెడీ అన్నది మిక్స్ చేసి ఉన్నది అని అండ్ ఇందులో రజనీ క్యారెక్టర్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర సీరియస్ ఒక దగ్గర కామెడీగా అలా చూపిస్తున్నారు సో మేబీ డార్క్ కామెడీ జర్నల్లో కూడా ఈ మూవీ ఉండొచ్చు వెయిట్ చేసి చూడాల్సిందే ఈ మూవీ మనకి ఆగస్ట్ టెన్త్ థియేటర్స్ థియటర్స్ రిలీజ్ అవబోతుంది అండ్ ఇది మనకి తెలుగు అండ్ తమిళ్ లో కూడా అవైలబుల్ గా రాబోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యోగేశ్వర్ సెనింగ్ ఆఫ్ కేనస్ట్ కంటెంట్